नमस्ते जी। नमस्कार। मैं आनंद मिश्रा, वृंदा का डैडी, और थे सुनंदा मिश्रा, वृंदा की मम्मी। आप लोग के बारे में थोड़ा बहुत सुना है। कुड़ी ने बताया कि आप लोग ऑर्थोडॉक्स फैमिली से हो। ऑर्थोडॉक्स अंटे अलांटी इलांटी ऑर्थोडॉक्स कादु है। मड़ी कट्टुकुंदे वंट चेयमु है। प्यूर ऑर्गेनिक ऑर्थोडॉक्स फैमिली है। మామ హిందీ విరగదీసేసింది ఏంటి మార్చవరా హై అంటే ఇందే అయిపోద్దా హిందీ ని మార్తట్టు లుంగీలో చుట్టాం ఇక్కడ బహుత్ సాల్ సే దిల్లీ మే రహతే బ్రాహ్మణ్ హోనే కే బాద్ భీ ఘర్ మే నో రెస్ట్రిక్షన్స్ जैसे चाहे जियो, जो करना है करो। आर्मी में रहते हैं ना, तो हमको पता है लाइफ कैसे जी जाती है। ये एंटा था। हाँ, आर्मी कदा देशम कोसम प्राणालाला इस्तारो, मन पद्धतुलु पट्टिंपुलन्ना सरे अंत प्राण इस्तारंटा। हमारी बेटी में प्रॉब्लम है, फिर भी आप उसे एक्सेप्ट कर रहे हो। आवड़ी वन्ना रहते हैं। बड़े ओपन माइंडेड हैं जी आप लोग। మన అబ్బాయి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట వాళ్ళు చాలా బ్రాడ్ బైండెడ్ అంట అబ్బా అచ్చా బ్రాడ్ బైండ్ సూపర్ బావా హిందీ రగదీసావంటే పిండేశా ఆ మాటకొస్తే అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళని చూసి చేసినా ఎంతమంది పిల్లలు లేక బాధపడట్లేదు పిల్లల్ని కనగలం వాళ్ళ రాతల్ని కనలేం కదా అయినా పిల్లలే కావాలంటే ఎన్ని అనాథాశ్రమాలు లేవు మా మనవడి విషయానికి వస్తే వాడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు సాక్షాత్తు శ్రీరామచంద్రుడి జాతకం ఒకే భార్య ఒకే బాణం మావయ్య ఇది ఓపెన్ చేస్తావా బాల్తో ఆడుకుంటా ఈ బంతి మన జీవితాలతో ఆడుకునే చాలదు నువ్వు దీంతో ఆడతావా పారే అవతల ఉసిరి పుంటవే అరోకే దామాజీ ఈ బాల్ కా సీక్రెట్ క్యా హై జీ నువ్వు సమజాయా చెప్తా చెప్తా పట్టుకున్నానా पकोड़ी पकोड़ ये क्या है बेटा वो तांबूल है एक्सचेंज करेगा वो मैरिज फिक्स होता है इकड़ा ट्रेडिशन है पांच कुंडे ईडु जोड़ू बाउंडी ईडु बाने उन्दी जोड़े तेगिंदी वो स्त्री है ना मेरा पति हम उसको पत्नी है ये नंबर वन मेरा बेटा है नंबर टू वो बेटी अंदर सो रहा है अयो नाना नीनु बेटी तम्मुडु बेटा नु अन्नी मार्ची चेप्तुनो ये इंटेलिजेंट मेरा जैसा है नु पन चूसुकोट रा के हमारी बेटी में प्रॉब्लम है हमारी बेटी में प्रॉब्लम है एंटी बावा हिंदी तेलुसुनो नेनु इक्कड ओकडु उन्नानु नी मर्चिपोयो बा मर्दी दोरికేసो आ अवुन बावा दोरికేసం हिंदी आवु कदरा तेलुगु आवु నువ్వు దొరికేసావు అవును బావా నేను అదే చెప్తున్నాను హిందీ ఆమ్ కాదు తెలుగు ఆమ్ దొరికేసాం యు మీన్ ఆమ్ నువ్వు ప్రతిసారి నొక్కి నొక్కి అడిగినప్పుడే డౌట్ వచ్చింది బావా డిన్నర్కి వస్తావా లంచ్కి వస్తావా అన్నప్పుడే కేఎఫ్సీ అంటే ఏంటి బావా కారపొడి చట్నీయా అప్పుడే డౌట్ వచ్చి నిఘా పెట్టా బావా దొరికేసావు కాంప్రమైజ్ నీ విషయం నేను ఎవరికి చెప్పను నువ్వు నా విషయం ఎవరికి చెప్పుకో दारू का मजा तो ऐसे टाइम पर है దేవుడు దెబ్బేసిన అందమైన పెళ్ళాన్ని ఇచ్చాడు ఏంటి ఇంకా నువ్వు పాలు తాగుతావా ఏ తాగకూడదా అయ్యో ఎంత పని చేసావయ్యా భగవంతుడా మేమేం పాపం చేసాము ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చేసాను అంత మంది ఉంటే నీకు తీసుకుపోవడానికి ఎవరిది దొరకనట్టు మా మనవడి వెంకటే తీసుకుపోవాలా ఒసే సైలెంట్ గా నా ఈవెంట్ చేసుకుంటుంటే ఏంటి నీ కచేరి ఊరుకు ఆగాలు ఒసే ముసలి ఇప్పుడు ఏమైంది ఒరే ఇప్పుడు ఆ పాల గ్లాస్ పట్టుకెళ్ళి ఏం చేస్తావు ఒక్కలే పుట్టరంట మిగతావన్నీ పర్వాలేదు పర్వాలేదా పర్వాలేదంట పో లోపలికి ఇంకొకసారి ఏడ్చావంటే తాత దగ్గరికి పంపిస్తా
నిజంగా పిల్లలు అక్కర్లేదా? ఏం బాధ లేదా నీకు? నా కోసం అలా అంటావు, కానీ ఎవరికి ఉండదు వాళ్ళ పిల్లలకి వాళ్ళ ప్రేమ పంచాలని? కాదనట్లేదు, కానీ మనం దానికి ఆప్షన్ అనుకున్నాం కదా. నువ్వు నెగిటివ్ చూస్తున్నావు, అందులో నువ్వు పాజిటివ్ ఉంది. నాకు కొంచెం మొహమాట ఎక్కువ తెలుసుగా నీకు. రోజు మెడికల్ షాప్కి వెళ్ళి కాండమ్స్ ఎలా కొనాలా అని తెగ టెన్షన్ పడిపోయావని. ఇప్పుడు అవసరం లేదు కదా, పాజిటివే కదా అది కూడా. అమ్మా మీరే ఎప్పుడొచ్చారే? రండి రండి. అదేంటి మీరు ఇంకెక్కడ ఉన్నారు, లోపల రారే. లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కందపిల్లక? అది ఎవరో అని చెప్పి ఎడం చేత తీశారు, మీరు కదా కుడి చేత తెద్దామని. చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా? నువ్వు లోపలికి రా. కోడలి పిల్ల ఎక్కడా? తను 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 పూజ చేస్తుంది. పూజ ఇంతకీ పూజ కదా ఇక్కడ. ఇలాంటి చూసేస్తారేంటి, వెళ్ళి స్నానం చేసి రండి. నేను ఊర్లు దట్టొచ్చారా ఏంటో రావే అమ్మా. మా స్నానానికి ఏమిటి పూజ కది? వాళ్ళవన్ చూడు, అందరూ ఉంటారు. మండే సీతారాములు, ట్యూస్డే ఆంజనేయ స్వామి, వెడ్నెస్డే విష్ణుమూర్తి, ఇంకా కృష్ణచారి. మన ఊరి నుంచి కొబ్బరికాయ తెచ్చాను, ఎక్కడ కొట్టను? ఇక్కడ కొట్టు. అయ్యో ఒక్కగానో ఒకడివి, అందులోనూ నీకు. అక్కడ కొట్టాల్సిన అవసరం లేదే, ఇక్కడ నొక్తే చాలు, గంట కొట్టేస్తుంది, ప్రసాదాలు ఇచ్చేస్తుంది. మరి అన్నీ అదే చేసుకుంటే మనమేం చేయాలి రా? ఛార్జింగ్ పెట్టాలి. అది మట్టుకు మనం ఎందుకు? కాఫీ ఇదేంటి కింద ఏం వేసుకోలేదు? అంటే ఎప్పుడొచ్చారు? నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చావు. చెప్పలేదు. ఇప్పుడే వస్తావమ్మా, పద అమ్మ కాఫీ పెడదాం. నేనే సర్దేస్తా కదా. ఇవంటే తనకు చాలా ఇష్టం అమ్మా, ఆయన చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట. పైగా చేప అంటే ఏంటి, లక్ష్మీదేవితో సమానం కదా. నీచు చేపలు అదృష్టం ఏమిట్రా? వెంటనే తీసుకెళ్ళి వెనక వెరండాలో పడి తీసుకెళ్ళు. కొంచెమేనా? అంత కంగారుగా తినకు, ఒంటికి పట్టదు. లేదాంటి, ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ ఆంటీ పాంటీ వద్దు, చక్కగా అత్తమ్మా అని పిలు. సరే అత్తమ్మా. ఓకే వెళ్తున్నా. ఇదిగో అలా అనకూడదు, వెళ్ళొస్తా అనాలి. ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్ని మనమే నేర్పాలనుకుంటా. అవును, రాత్రి 8 కావస్తుంది. ఇప్పుడు ఉద్యోగం ఏమిట్రా? అది అమెరికా కంపెనీ అమ్మా, నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంటా లేదు, అర్ధరాత్రి ఉద్యోగం ఏమిట్రా కర్మం? మరి ఏం చేయమంటావే, నీలా ఇంట్లో కూర్చొని ఒత్తులు చుట్టుకోమంటావా? తిను వదిలేవి అమ్మా, నువ్వు తిను. చిన్న చిన్న, టైం 12 కావస్తుంది, ఇంకా అమ్మ ఇంటికి రాలేదు. తను వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా, నేను పడుకో. వృందా, అక్క మొబైల్. థ్యాంక్ యూ. ఇలా రామా, ఇలా రా. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగున్నాను. ఐల్ జస్ట్ కమ్ బ్యాక్. యా హలో. Yeah, we have to send it by today. Hi, Vrinda. I'll talk to you later. Hi. Marita. Miss you.
మీ అమ్మకు నచ్చే మంచి అమ్మాయి నీకు దొరుకుతుంది. డోంట్ వరీ. నా మాట విని ఈ రాత్రి పూట ఉద్యోగాన్ని మానే తల్లి. అత్తమ్మ, మేం చేసేది అమెరికన్ కంపెనీకి. వాళ్ళు పగటిపూట పనిచేసుకుంటూ బాగానే ఉంటారు. వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. నథింగ్ టు వరీ అమ్మా, జస్ట్ డిహైడ్రేషన్. ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది. బేబీయా? మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా, మీకు తెలియదా ఈ విషయం? చెప్పేది నిజమా? అబద్ధం చెప్పడానికి నేనేమన్నా లాయర్నా అమ్మా? మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్ కి చూపించండి. హలో. నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా? సడన్ గా ఫోన్ చేసి పిల్లలు పుడతారా అంటుందేంటి? కొంపేసిన వాడు దొరకపోలేదు కదా. అవకాశం ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఉంది. చెవట సండాసి, మరి ఆ రోజు అలా చెప్పావే. వెయిట్ 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 లెట్ మీ ఎలాబరేట్. పురాణాల్లో సూర్య భగవానుడు కుంతీదేవి పిల్లల్ని ఇచ్చారంట కదా, అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది. అంతేగాని కృష్ణ అంతటగా కృష్ణ మాత్రం చెప్పాగా. అమెజాన్ అడవిలోకి వెళ్ళి ట్రై చేసినా ఛాన్సే లేదు.